పరిపాలన బాగానే ఉంది, చేసే పరిపాలన అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు మీరు స్కూల్స్ కోసం అడుగుతున్నారు కదా, అది 9th నుంచి స్టార్ట్ అయ్యమ్మా. కొద్ది పెద్ద పిల్లగా కొద్ది ఏంటంటే మినిస్టర్ కూడా నేను చెప్పారు, నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్నీ చక్కగా చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంటుంది, మీ పిల్లలు భయపడవసరం లేదు అంటున్నారు. అది చెప్పడం వరకు అయితే బాగుంటుంది, అది చేసేది కూడా చేస్తే పిల్లలు కూడా బాగానే ఉంటుంది. ఐసీపీ పార్టీ వద్దంటుందా, ఎలక్షన్ వద్దంటుందా అంటే ఇంతకుముందు ఒకసారి ఆగింది కదా, దానివల్ల పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అనేసి అనుకుంటున్నారు. దానికి ఇంపార్టెంట్ ఏం కాదు కదా, ఎలక్షన్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు. స్కూల్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ పోతే 1 ఇయర్ ఎడ్యుకేషన్ పోద్ది కదమ్మా, దానికోసం ప్రభుత్వం ఇలా స్పందిస్తుంది. అది అవుతుంది, పూర్తి అవుతుంది, ఎందుకంటే కేంద్రమే పెట్టారు, నిన్న కూడా కేంద్రమే పంపించారు, అది కేంద్ర బడ్జెట్ కూడా కొంత తగ్గించారు, తగ్గించడం వల్ల మళ్ళీ పెంచాలని అనుకుంటున్నారు, పూర్తి చేస్తారు. అది కేంద్రం చేతిలో ఉంది, కేంద్రం నిధులు సహకరిస్తే తొందరగా పూర్తి అయిపోతుంది. జరగట్లేదంటే ఇప్పుడు ఏదైనా సరే తమ్ముడు నేను చెప్తానమ్మా, ఎవరైనా సరే జరగట్లేదని కాదు, ఫండ్స్ వస్తే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి నిధులు రావాలి, కరోనా ఉంది, కరోనా కారణం వల్ల కొన్ని అన్నీ ఆపేశారు కదా, అన్నీ ఆపేయడం వల్ల నిధి కూడా కొద్దిగా వెనకబడి అవుతుంది, కానీ తొందరలో జగన్ గారు పూర్తి చేస్తారు అనుకుంటున్నాం. జగన్ గారి పాలన 100కి 100 పాళ్ళు చాలా బాగుంది, చాలా ప్రతి ఒక్కటి అన్నీ ప్రజల్ని ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన మంచి పరిపాలన చేస్తున్నారని మేము మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు మేము అనుకుంటున్నాం. కరోనా చాలా వరకు తగ్గిందని చాలా వరకు అంటున్నారు, అయితే అన్ని రాష్ట్రాల మీద మన రాష్ట్రం కూడా కొంచెం తగ్గుతుంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్ని పర్యవేక్షణ చేసి ఆ పర్యవేక్షణ ప్రకారంగా అన్ని నిబంధనలకి అనుగుణంగా ఉంటేనే ఆ స్కూల్కి పర్మిషన్ ఇస్తున్నారు, అది మంచిది, చాలా మంచిది. అలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి పంపించవచ్చు పిల్లల్ని. ఎన్నికలు వేరు, స్కూల్స్ వేరు. స్కూల్స్కి ఫలానా టైం ఫలానా విధంగా ఫలానా టైమింగ్స్లో పంపిస్తున్నారు స్కూల్స్కి, ప్లస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే ఎలక్షన్ అనగానే ప్రతి ఒక్క మనిషి బయటకు రావాలి ఓటు వేయటానికి, ప్రతి ఒక్క మనిషి బయటకు రావాలంటే మొత్తం బయటకు వస్తే అది పెద్ద ఇది అంటే ఏంటంటే క్లౌడ్ ఎక్కువ ఉంటుంది, బాగా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది. స్కూల్స్ వేరు, స్కూల్స్లో అంటే నిబంధనలు అంటే గ్యాప్ ఇచ్చి స్కూల్స్ ఉన్నాయి, ఎన్నికలు అలా ఉండదు. ప్రజలు అందరూ మామూలుగా వచ్చేస్తారు, కరోనా ఏమన్నా ఎఫెక్ట్ చేస్తారు, అయితే ఎలక్షన్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పరిపాలన మంచిగా సాగుతుంది, వచ్చేసారి పెట్టుకుంటారు, వచ్చే సంవత్సరం పెట్టుకుంటారు, పెట్టుకొని దాని పరంగా జరుగుతుంది, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు ఓ ఎలక్షన్ కావాలని అనుకోవట్లేదు, మరి పరిపాలన మంచిగా సాగుతుంది కాబట్టి ఎలక్షన్ కావాలని కూడా అనుకోవట్లే. ప్రస్తుతానికి పోలవరం ఖచ్చితంగా కడతారు, ఎట్టి పరిస్థితుల్లో కడతారు, అది ఆయన ధ్యేయం, వాళ్ళ నాన్నగారి చిరకాల వాంఛ, దాన్ని నెరవేరుస్తారు జగన్ గారు 100కి 100 పాలు నెరవేరుస్తారు అంతే. స్కూల్స్ ఓపెన్ చేశారంటే కరెక్టే, ఎందుకంటే ఇంకా కరోనా టైం అనేది కానీ ఇప్పటికే పిల్లలు చాలా వరకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల విషయంలో మాత్రం వాళ్ళు తీసుకున్న డెసిషన్ మంచిది, ఎందుకంటే అది కూడా అంచెలంచెలుగా తీసుకున్నారు కదా, వన్ డే అని లేకపోతే వన్ డే గ్యాప్ ఇచ్చి తర్వాత హాఫ్ డే అని చెప్పేసి అని కొంత ఏదో వాళ్ళ షెడ్యూల్ ఏదో ఇచ్చారు, అది చాలా వరకు బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ అది, ఆ పిల్లల ఫ్యూచర్ అనేది ఒక 1 ఇయర్ ఇదైతే దానివల్ల వెనకబడి దానికి మళ్ళీ రిజర్వేషన్లని అదని ఇదని మళ్ళీ దానికోసం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎకనామికల్గా కాకుండా ఎడ్యుకేటెడ్ పరంగా వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది 1 ఇయర్ లేట్ అయితే. దానివల్ల ఇవాళ వచ్చిన ఆన్లైన్ సిస్టము అంటే చాలా వరకు చాలామంది రీచ్ అవ్వలేకపోతున్నారు పిల్లలు, చాలా కుటుంబాలు కొన్ని కొన్ని ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. దాన్ని బట్టి ఇవాళ స్కూల్స్ ఓపెన్ చేయటం అనేది మాత్రం నేను 90% బెటర్ అనుకుంటున్నాను, 99% బెటర్ అనుకుంటున్నాను. కరోనా అంటే అమ్మా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 70-60% మన స్టేట్కి వచ్చేసి 60% వరకు తగ్గిపోయినట్టే అనుకుంటున్నాను నేను. అయితే ఏంటంటే ఇంత ఫ్రీగా తిరుగుతున్నారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది, అది అలాంటిది కొంచెం బెటర్ దాన్ని. దానికి తోడు స్కూల్స్లో కూడా వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ మేనేజ్మెంట్ తీసుకునే జాగ్రత్తలు కానీ వాళ్ళు పిల్లలకి కల్పించేటువంటి సదుపాయాలు కానీ
ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్క్ అనేది కంపల్సరీ చేయటం, ఈ శానిటరీ యూజ్ చేయటం ఒకటి, ఇలాంటి కొన్ని పాటిస్తే తప్పకుండా పిల్లలకి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి పొజిషన్ ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.